ేని నాగ చైతన్య సమంత టాలీవుడ్ లో ఎంత క్యూట్ కపులో చెప్పనాకర్లా అయితే వారిద్దరు ప్రేమించుకుంటున్నారన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచే టాలీవుడ్ మొత్తం సంతోషించింది వారిద్దరు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కాపురం చేస్తున్నంతసేపు మీడియా అట్రాక్షన్ అంతా సమంత చైతన్య పైనే ఉండేది అసలు వారిద్దరూ ఎక్కడ కనపడినా ఆ ఫోటోలకు ఉండే ఉండే క్రేజే వేరు వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఎంతో క్రేజ్ ఉండేది వీరి కాంబినేషన్ లో ఏమాయ్ చేసేవే మనం ఆటోనగర్ సూర్య మజ్లీ యాడ్ అలాగే సమంత చేసిన ఓ బేబీలో చైతు చేసిన రోల్ ఇలా వీరి కాంబినేషన్ అంటేనే మంచి రొమాంటిక్ కాంబినేషన్ అన్న పేరుండేది పెళ్ళయ్యాక కూడా ఈ జంట మజిలీ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టింది మజిలీ సినిమా రిలీజ్ అయిన నాలుగు నెలలకే వీరిద్దరు విడిపోయారు వీరు విడిపోవటానికి నాలుగు నెలల ముందు వరకు కూడా ఎంతో ఎంజాయ్ చేశారు ట్రిప్పుల మీద ట్రిప్పులు వేస్తూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసేవారు అంతలోనే వీరిద్దరు విడిపోతున్నట్టు సంయుక్తంగా ప్రకటన చేసి అందరికి కోలుకేలని షాక్ ఇచ్చారు అయితే వీరు విడిపోవటానికి నాలుగు నెలల ముందు చేసిన మజిలీ సినిమా షూటింగ్ లో వీరు ఎలా ఉండేవారు అప్పటికే వీరి మధ్య గ్యాప్ ఉందా అన్న ప్రశ్నలు కూడా వచ్చాయి అయితే ఆ సినిమా డైరెక్టర్ శివ నిర్వాణను కూడా కొందరు ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న వేశారు పెళ్ళయ్యాక కూడా వారిద్దరి కాంబినేషన్ లో మీరు సినిమా తీశారు కదా ఆ టైంలో వారు ఎలా ఉండేవారు ఇద్దరి మధ్య గ్యాప్ మీరు గమనించారా అన్న ప్రశ్న శివకు వేశారు అయితే శివ నిర్వాణ అలాంటిదేం లేదని వారిద్దరు ఎంతో హ్యాపీగా షూటింగ్ లో ఉండేవారని తనకు ఎంతో చక్కగా కోఆపరేట్ చేసేవారని చెప్పాడు ప్రస్తుతం చైతు హీరోగా శివ నిర్వాణ మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఇక వీరిద్దరూ కలిసి మురళీమోహన్ పెంట్ హౌస్ లో ఉండేవారట అప్పుడు కూడా వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని సడన్ గా ఓ రోజు వాళ్ళిద్దరూ విడిపోతున్నారని తెలిసి షాక్ అయ్యానని చెప్పారు ఏదేమైనా విడాకులకు నాలుగు నెలల ముందు వరకు హ్యాపీగానే ఉన్న వీరి మధ్య అంతలోనే ఏదో తెలియని పెద్ద గ్యాప్ వచ్చేసిందని దీనిని బట్టే క్లారిటీ వస్తుంది